ఉమ్మడి నెల్లూరు జిల్లా సోలూరుపేటలోని సిపిఐ కార్యాలయంలో గురువారం భగత్ సింగ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా భగత్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర కార్యదర్శి సభ్యులు నాగేంద్రబాబు మాట్లాడుతూ, విప్లవ వీరుడు ఆదర్శమూర్తి భగత్ సింగ్ ప్రాణత్యాగం చేసి నేటికి 92 సంవత్సరాలు అయిందన్నారు. అతి చిన్న వయసులోనే స్వతంత్ర సంగ్రామంపై చెరగని తన ముద్రవేసి బ్రిటిష్ ముష్కరుల గుండెల్లో దడపుట్టించి యువతకు వేగుచుక్కలా నిరంతరం స్ఫూర్తి ఇస్తున్న భగత్ సింగ్ చిరస్మరణీయుడని కొనియాడారు. ధైర్యానికి, సాహసానికి, త్యాగానికి భగత్ సింగ్ నిలువెత్తు నిదర్శనమన్నారు. ప్రధానంగా భగత్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి తేరే సూర్య, ఏఐవైఎఫ్ వినోద్, సిహెచ్ బాలు విద్యార్థులు పాల్గొన్నారు. భారత స్వతంత్ర సంగ్రామంలో యువకులను ముందుకు నడిపినటువంటి శక్తి కామ్రేడ్ భగత్ సింగ్. కామ్రేడ్ భగత్ సింగ్ అని ఎందుకన్నానంటే, ప్రపంచమంతా అనుకున్నది కామ్రేడ్ అంటే కమ్యూనిస్టులు అనేటువంటిది. యువతకంతా కూడా ఒక దిశా నిర్దేశం చేసి భారతదేశంలో యువకులు చేవజచ్చినటువంటి వాళ్ళు కాదు, భారతదేశంలో ఉండేటువంటి యువకులు శ్రీశ్రీ చెప్పినటువంటి కుర్రవాళ్ళు కాదు, శ్రీశ్రీ చెప్పినటువంటి యువకులు నవభారత బృందావన నిర్మాతలు అనేటటువంటి విధంగా ఈ ప్రభుత్వానికి ఒక సింహస్వప్నంలా, అంటే మన ఎదురుగా సింహం వస్తే మనం ఏ రకంగా అయితే భయపడతామో ఆ రకమైనటువంటి పరిస్థితి కలిగేటువంటి విధంగా బ్రిటిష్ వారి పాలిట మెలిగినటువంటి వ్యక్తి. అరే 23 ఐఏఎస్ అవ్వడమే లక్ష్యమా? 22 సంవత్సరాలకే ప్రభుత్వోద్యోగం సాధించాలనుకుంటున్నారా? అయితే ఇంటర్ మరియు డిగ్రీతో ఇంటిగ్రేటెడ్ సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందిస్తూ వేలాది మందిని ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దిన ఏకైక విద్యా సంస్థ నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ ఇప్పుడు మన నెల్లూరులో హైలీ క్వాలిఫైడ్ మరియు డాక్టరేట్ కలిగిన అధ్యాపకులచే విద్యాబోధన, సీనియర్ ఆఫీసర్స్తో ఇంటర్ఫేస్ సెషన్స్ నిర్వహిస్తూ లక్ష్య సాధన దిశగా అడుగులు వేయిస్తున్న నారాయణ ఇంటిగ్రేటెడ్ ఐఏఎస్ అకాడమీ, బాయ్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, గోమతి నగర్, నెల్లూరు, 817-996-9829. గర్ల్స్ డే అండ్ రెసిడెన్షియల్ క్యాంపస్, ధనలక్ష్మీపురం, నెల్లూరు, 817-996-9791.